పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో ఖమ్మం నుంచి ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలవనివ్వనని శపథం చేశాడు. మీరు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్కి ఎవరు గెలవకుండా చూస్తామంటారా? శక్తి ఉంది అంత. పోయినసారి 14 నియోజకవర్గాల్లో 13 గెలిచిన ఒకటి పోయింది, నాది ఒకటి పోయింది. వచ్చే ఎన్నికల్లో 14లో మహా వస్తే ఒకటి రావచ్చు. అంతేనా? 13 బీఆర్ఎస్ ఓడిపోతుంది. మహా వస్తే ఏదైనా ఒకటి గెలిచి గెలవచ్చు. మహా మహా అంటే అదే అదే అర్థమైంది నాకు. ప్రజలు దానికి సిద్ధమై ఉన్నారు. నిజమే నమ్మొచ్చా మీరు చెప్పేది? మీరు చూడు, వెయిట్ అండ్ సీ. అంతేలే, 6 నెలలే, ఎంత ఎక్కువ లేదు కదా. ఇప్పుడు జూన్లోకి వచ్చేసాము, 6 నెలలు కూడా కాదు, 5 నెలలే, నవంబర్లో కదా ఎలక్షన్. మాట నమ్మాలా వద్దా దానికి ఉదాహరణ మళ్ళీ నేను పాతదే రిఫర్ చేస్తున్నాను. డెఫినెట్గా ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తారు, బయటికి రాబోదు. ఇలా కొంతమంది బయటికి రావాలంటే చాలా చోట్ల అంటే దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని నాయకులు ఆడినట్టే ఆడేవాళ్లను, అటువంటి వాళ్లను కలెక్టర్లను ఎస్పీలను పెట్టుకొని ఇష్టారాజ్యం ప్రవర్తిస్తున్నారు దుర్మార్గంగా. నువ్వు వస్తావా రావా, కండువా కప్పుకుంటావా లేదా, లేకపోతే నీ మీద రౌడీ షీట్ పెడతా, నీ మీద పీడీ యాక్ట్ పెడతా, నీ దరఖాస్తు తీసుకోను, గల్లబడ్డి దొబ్బడం, బెల్టులతో కొట్టడం, బుడ్డుకాలతో దొనడం, దరఖాస్తు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు. ఇది ఎక్కడ దుర్మార్గం, ఇంత దుర్మార్గం ఏమవుతుంది దానివల్ల? దానివల్ల ఏమంటే తాత్కాలికంగా ఒక మనిషి మనసు చంపుకుని కండువా కప్పుకోవచ్చు. ఓకే, అంతే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆ బాధలు పడలేక కండువా కాకపోవచ్చు, కానీ వాడు మనసులో ఉన్నదైతే తీసేయలేదు కదా. 100% తీసేయలేదు. పోలీసు వాడు తీసేయలేడు, డెఫినెట్గా కలెక్టర్ తీయలేడు, ఎస్పీ తీయలేడు, డెఫినెట్గా. మరి సామెతలు ఉన్నాయి కదా, పిల్లి రూమ్ తీసుకూడదే, అది తిరగబడుతుంది. ఇవాళ మీరు చేసేదానికి 4 రోజులు సైలెంట్ ఉండొచ్చు, వాళ్ళు బాధలు భరిస్తున్నారు. సో డెఫినెట్గా 100% మీకు ఆ వాతలు పెడతారు, దానికి రెడీగా ఉన్నారు. అంటే ఇటువంటి వక్ర మార్గాన అంటే అటు వింది హార్ట్ మంచి పనులు చేసి మంచిగా మాట్లాడి దగ్గర తీసుకోవాలి, కానీ బదిరించి బెదిరించి అంటే కేసీఆర్ ఏ మోడల్ ఫాలో అవుతున్నాడని మీ లెక్క? డిక్టేటర్షిప్ అంటే దాని అర్థమైంది ఫ్యూడల్. ఫ్యూడల్ డిక్టేటర్ కంటే కూడా ఫ్యూడల్ కూడా ఉన్నాడు. ఎక్కడుంది ఇప్పుడు మీ మహబూబ్నగర్లో ఫ్యూడలిజం తక్కువ కొంచెం కంపేర్ టు నార్త్ తెలంగాణ. ఓకే, టిప్పికల్గా ఆ రోజు ఉన్న ఫ్యూడల్స్ అంటే కొన్ని కుటుంబాలు, విచిత్రం ఏంటంటే ఆ కొన్ని కుటుంబాల వల్ల మొత్తం వెలమ సామాజిక వర్గానికి పేరు చెడ్డ పేరు వచ్చింది, కానీ అప్పట్లో, ఇప్పుడు కాదు. సో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఒక పోలీస్ పటేల్ పక్కన ఉంటాడు, ఇటు కర్ణం ఉంటాడు కదా. సపోజ్ మీరు వేరే, మీరు నా మాట లేదనుకోండి, అంటే నేను ఫ్యూడల్ని, నా మాట వినకపోతే పోలీ పటేల్ని వదులుతాం తీసేసి. పటేల్ అంటే ఇక అది రిప్రజెంటేటివ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్, అంతే కదా, అంతే తెలుసు కదా మీకు, అది తెలంగాణలో పటేల్ పట్వారి వ్యవస్థ. లేకుంటే ఈ పటేల్ పట్వారి ఏం చేస్తాడు, నీకు 10 ఎకరాలలో 2 ఎకరాలు చేసేస్తాడు. ఇప్పుడు ఇప్పుడు ధరలు అదే జరుగుతుంది, సేమ్ జరుగుతుందా లేదా ఇప్పుడు తెలంగాణలో? దశా జరుగుతుంది, ఇదే మోడల్ కదా. ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ పోలీస్ బై ద ఆర్డర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ లాగా డెమోక్రసీ పేరు మీద ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది కూడా. పోలీసు వ్యవస్థని గరిష్టంగా వాడుతున్నారు. ఇక్కడే కాదు, అసలు దేశం అంతా దరిద్రంగా తయారైంది, అది వదిలి వేరే విషయం అనుకోండి. ఇక ఐఏఎస్ ఐపీఎస్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక ఐ నో దట్, నాకు పూర్తిగా అవగాహన అదే చెప్పిన ఇప్పుడు. అందుకే నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కొన్ని కలెక్టరేట్లు పోలీస్ ఎస్పీ ఆఫీసులు ఇనాగ్రేషన్లు అదేది కమాండ్ కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేసినారు. బహుశా రేపు 6వ తారీఖున నాగర్కన్లో కూడా కలెక్టరేటు ఎస్పీ ఆఫీసు ఓపెన్ చేస్తాను. సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు, జిల్లాలు విభజించబడినప్పుడు, మహబూబ్నగర్ కేంద్రం ఉన్నప్పుడు ఇటువంటి దోపిడీ జరగలే. నేను మార్కెట్ వాళ్ళు చెప్పిన మొన్న రోజు ధర్నా కూడా చేయడం జరిగింది. అంటే మహబూబ్నగర్ కేంద్రంగా ఉన్నప్పుడు 64 మండలం ఉన్నప్పుడు ఒక కలెక్టర్ ఉన్నప్పుడు ఒక డిఎస్ఓ ఉన్నప్పుడు ఒక డిపిఓ ఉన్నప్పుడేమో సవ్యంగా జరిగింది. ఇలా మార్కెట్లలో రైతుకు సంబంధించి క్వింటల్కు 10 కిలోలు, బస్తాకు 3 కిలోలు 4 కిలోలు తూకం పేరు మీద, అంటే దుర్మార్గంగా కుమ్మక్కై నాయకులు అధికారులు మిల్లర్లు కుమ్మక్కై దోపిడీ చేస్తూ ఉన్నారు. అరే కాంట్రా చేసిన తర్వాత రసీదు ఇవ్వాలి వాళ్ళకు, అవును రసీదు ఇవ్వట్లేదు. వాళ్ళు లారీ పోయిన తర్వాత, మిల్లు కాడుకుపోయిన తర్వాత రైతు మిల్లు కాడుపుచ్చుకొని వాడు గొంతు మీద కత్తు పెట్టి నేను చెప్పిన ప్రకారం తరుగు తీస్తావా తీయవా, లేదంటే నేను ఎక్కడికో పంపిస్తా, ఇంకో
ఇంకో జిల్లాకు పంపిస్తా. అవును, అంటే దుర్మార్గంగా ఒకటి కాదు రెండు కాదు, పక్కల దగ్గర ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఎందుకోసం జిల్లాలు ఏర్పాటు అయ్యింది కొత్త జిల్లాలు, అంటే ప్రజలకు దగ్గరగా ఉంటే వాళ్ళకు పరిపాలన తక్షణమే కలెక్టర్ గారు ఎస్పీలు వెళ్ళి చూడొచ్చు, వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకోవచ్చు, చర్యలు తీసుకోవచ్చు అని ఉద్యమం చేసిండ్రు. అది లేనేలేదు. వీళ్ళు ఆడమన్నట్టే ఆడుతున్నారు, పాడమంటే పాడుతారు, అటువంటి వాళ్ళని పెట్టుకుంటున్నారు. తప్పేవరిది? డెఫినెట్గా తప్పు ముఖ్యమంత్రి కాదే. నేను బిల్డింగ్ కట్టిందని తప్పు పడతలేను, అక్కడ పెట్టిన అధికారులు లేదు. అందరూ అట్టకు అలవాటైపోయారండి. ఇప్పుడు అధికారులు అంటే అధికారులు ఏంది? అధికారులు అధికారులు అనేవాడు వాడికి ఇదేమైనా ఉపయోగించే అధికారులు ఉన్నారా మనకి? ఇప్పుడు అయిపోయింది అది, ఆ రోజులు పోయినలే, వదిలేసేద్దాం అది. సరే, ఇప్పుడు మీరును జూపల్లి మైహోమ్ వాళ్ళు రామేశ్వరరావు గారు ఏమైనా బంధుత్వం ఉందా మీకు? బంధుత్వం లేదు, ఓన్లీ ఇంటి పేరే. ఓన్లీ ఇంటి పేరు, కమ్యూనిటీ. అది సర్లే, అది అది ఓకే. కానీ మీ ఇద్దరికి కామన్ గా కేసీఆర్తో శత్రుత్వం వచ్చింది కదా ఇప్పుడు. ఈ వాళ్ళకేమో నగదు మీ వల్ల, ఆయనకా ఆయన వల్ల మీకా? చీచి, అట్లేదు, అట్లేం లేదా? వాళ్ళు సరే, వాళ్ళ వ్యవహారం అయితే నాకు తెలియదు, అది నాకేం తెలియదు. కానీ నేనైతే ఓన్లీ పొలిటికల్ సిస్టమ్ కదా, ఓకే. ఇప్పుడు ప్రశ్నించినందుకే కదా కోపం. నాలుగేళ్ళు సభ్యత్వం లేకుండా సస్పెండ్ చేయని వాళ్ళు కమలం మాట్లాడేందుకే సస్పెండ్ చేసిండు. ప్రశ్నించేందుకు కదా, ప్రశ్నించడం నచ్చదు ఆయన. సహజం, అది ఫ్యూడల్ అని అన్నాక ఇంకా మరి ఫ్యూడల్ని ప్రశ్నిస్తూ ఊరుకుంటాడా? ఎక్కడ మీకు తెలీదా? ఊరుకుంటారా చెప్పండి. తెలంగాణలో చూసాం కదా మనం. మీరు మీ మీ అబ్బాయి అరుణ రాజకీయాల్లో తీసుకొస్తుంది? అటువంటి ఇప్పటివరకు ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయలే. మీరు వారసుడు తేరా? అటువంటి ఆలోచన లేదు. నిజం? అటువంటి ఆలోచన లేదు అంటున్నా. లేదా? ఏంటి, వాళ్ళు బిజినెస్ అయినా ఇద్దరు ఇద్దరు కొడుకులు కదా? ఇద్దరు కొడుకులు. బిడ్డ? బిడ్డ లేదు. లేదు, ఓకే. వాళ్ళిద్దరు మీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సరే, వాళ్ళు వచ్చిన హోటల్ బిజినెస్ ఉంది అంతే. సో మీ వరకు అయితే ఓన్లీ ఒకటే సింగిల్ పాయింట్ ఏజెండా ఉంది ఈ ఏజ్లో. ఇప్పుడు మీకు ఎంత? 66 సేవనా? ఇంత చూసి మీరే చెప్పుకుంటుంది పనులు. మన ఇద్దరితో ఒకటే అనుకుందాం, ఒకటే ఏజ్. సో మీకు సింగిల్ పాయింట్ ఏజెండా, ఈ ఏజెండాలో సింగిల్ పాయింట్ ఏజెండా ప్రజలకు న్యాయం జరగాల. అంటే దానికి పేరు మీరు అది పెడతారు, నేను పెట్టే పేరేమో కేసీఆర్ ఇంటికి పంపాలి ప్రభుత్వం. అదే, కేసీఆర్ని ఇంటికి పంపితే ప్రభుత్వం పోయినట్టే కదా. ఇక ప్రభుత్వం అంటే ఎవరండి? కేసీఆర్ తప్ప ఇంకా ప్రభుత్వం ఏంది అక్కడ? అక్కడ మట్టి ఏముంది అక్కడ? కరెక్టే కదా, 100% కరెక్టే. కేసీఆర్ మాట్లాడితే అదే ఆదేశం. కేసీఆర్ పడుకుంటే ప్రభుత్వం పడుకుంది, లేస్తే గవర్నమెంట్ లేచినట్టు. ఒకటే ఎట్లాగే ఉంది కనుక. సరే, అది వదిలేస్తే మీరు ఇప్పుడు దీనికోసం ఏంటంటే అవసరమైతే త్యాగం చేస్తారు, లేకపోతే కొట్లాడతారు, రెండు ఉన్నాయి అంతే కదా. సో అది నాదంటే నా నైజం అంటే ఇది మా కుటుంబ నేపథ్యం, మా నాయనగారు, అమ్మగారు, మా అన్నలు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అసలు? నాయనగారు వ్యవసాయమే, మేము 5 ప్రదర్శనం, అందరు కూడా ఉద్యోగాలు చేసిన వాళ్ళే, రెండు వాళ్ళే, అందరి తత్వం అందరి నైజం ఒకటే. వాళ్ళ నుంచే నేను నేర్చుకున్నాను. ఓకే, అవసరమైతే ఫైట్ చేసాడు అంతే. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. నో, నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్, నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ కాంప్రమైజ్, నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఎనీథింగ్. ఓకే, సో దాన్నే పునికిపుచ్చుకున్నారు మీరు కూడా. అంటే మీరు చిన్నోళ్ళు అందరికన్నా ఇంట్లో? అందరికీ చిన్నోడిని. అది అందరికీ చిన్నోడి. ఓకే, వాళ్ళు మీ అన్నలు? వాళ్ళే నాకు ఆదర్శం. అదే, మీ తల్లిదండ్రులు, అన్నలు, కుటుంబ సభ్యులు ఆదర్శం. సో ఈ దీన్ని బేస్ చేసుకుని మీరు పోరాటం మొదలు పెడతారు. రేపు జూన్ 15 నుంచి అనుకుందాం ఇక యాక్చువల్ పోరాటం. పోరాటం ఎప్పటికీ మొదలైంది.